ఆశాపురాణానికి స్వాగతం మనం నిత్యం అనేక దేవాలయాలను సందర్శిస్తూ ఉంటాం ముందుగా గుళ్ళోకి వెళ్ళగానే ఆ గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాం అలాగే గుళ్ళో మళ్ళీ ఆ దైవం చుట్టూ ప్రదక్షిణం చేస్తాం ఇలాగ చాలా చోట్ల ఇంట్లో కూడా పూజ చేసుకునేటప్పుడు ప్రదక్షిణం చేస్తూ ఉంటాం ఏమిటి ప్రదక్షిణ యొక్క విశేషం ఏమిటి వీటి యొక్క మంత్రాలు ఏమైనా ఉన్నాయా నిజానికి వైదిక మంత్రం లేదు కానీ శ్లోకం ఉంది మంత్రాలు ఉండి ఉండొచ్చు మరి నా పరిధిలో నేను ఎదుర్కొన్న పరిధిలో లేదు అయితే శ్లోకంలో యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ ప్రదక్షిణ తాని యాని కానిచ పా జన్మాంతర కృతానిచ ఆ ఆ పాపములన్నీ కూడా తాని పాపాన్ని ప్రణశ్యంతి పదే పదే అంటే ప్రతి అడుగు అడుగులో అడుగు అడుగు వేసినప్పుడల్లా ఆ ప్రదక్షిణ చేసినప్పుడల్లా ఆ పాపములు నశిస్తూ ఉంటాయి ఏవైతే యాని కానిచ పాపాన్ని ఏ ఏ పాపములైతే ఉన్నాయో జన్మాంతర్గతానికి క్రితం జన్మలో చేసిన పాపములు కూడా ఆ కూడా అండంలో ఈ జన్మలో చేసిన పాపములు అని అర్థం తాని తాని ప్రణశ్యంతి ఆయా పాపములు నశించిపోతూ ఉంటాయి ప్రదక్షిణ పదే పదే ప్రతి అడుగు అడుగు వేయడం వల్ల ఈ ప్రదక్షిణ యొక్క ప్రతి పదములోనూ ప్రతి అడుగులోనూ ఆయా పాపములు నశిస్తూ ఉంటాయి అని ఆ శ్లోకానికి అర్థం అంటే పాపములు పోగొట్టుకోవడం కోసం ప్రదక్షిణాలు చేయాలి అది స్థూలం అయితే ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అని నిజానికి కొంచెం శాస్త్రపరంగా కూడా ఆలోచించవచ్చు సైంటిఫిక్గా ఆలోచిస్తే అనిపిస్తున్న మాట ఇది ప్రదక్షిణ మనం కుడివైపు చేస్తూ ఉంటాం ఈ గుడిలోకి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు భూమి ఇలా ఎడం పక్కకు తిరుగుతూ ఉంటుంది భూమి మీరు గ్లోబుని ఎదురకుండా పెట్టుకోండి ఎడం పక్కకు భూమి తిరుగుతుంది కాబట్టి తూర్పును సూర్యోదయం ఏంటంటే ఎడం పక్క తూర్పు వెంపుకు తిరుగుతుంది తూర్పు పడమరా సూర్యోదయాన్ని బట్టి నిర్ణయిస్తున్నాం అంటే గ్లోబుని ఎడం పక్కకు తిప్పుతుంటే ఉంటే కొన్ని భారతదేశం అమెరికాలో చూసినప్పుడు మీకు ఆ సూర్య కిరణాలు నుంచి పడుతూ ఉంటాయి తూర్పుకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది సో గ్లోబు ఇటు తిరుగుతున్నప్పుడు ఇటు వస్తూ ఉంటాయి అంటే కిరణాలు ఎదురుగా వస్తూ ఉంటాయి అందుకని మనం కుడిపక్కకు తిరుగుతున్నప్పుడు ఈ భూమి ఎటు తిరుగుతుందో దానికి ఆపోజిట్ తిరుగుతున్నట్టు అవుతుంది అంటే ఏమవుతుందనమాట ఈ భూమి ఎప్పుడైతే ఇలా గుండ్రంగా తిరుగుతుందో భూమితో పాటు ఆ భూమి యొక్క వేగాన్ని బట్టి కొన్ని కొంత శక్తి పుడుతోంది ఆ భూమి చుట్టూ చూడండి మనకి ఏదైనా బస్సులోంచి వెళ్ళేటప్పుడు ఓ పేపర్ పడేస్తే ఆ బస్సుతో పాటు కొంత దూరం వచ్చి పడుతుంది ఏదో భూ భ్రమణాల గురించి చెబుతూ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న ఈ పాయింట్ మనతో పాటు కొంచెం దూరం ఎగురు వచ్చి అప్పుడు కింద పడుతుంది అది అంటే ఈ బస్సు యొక్క వేగాన్నో ట్రైన్ యొక్క వేగాన్నో అది కూడా పుంజుకొని కొంత దూరం ప్రయాణిస్తుంది గాలిలో అప్పుడు కింద పడుతుంది అలాగే ఈ భూమి తిరుగుతున్నప్పుడు భూమి యొక్క వేగం కూడా భూమితో పాటు కొన్ని కిరణముల నుండి కొంత శక్తి ఆకర్షక అయస్కాంత శక్తి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ తిరుగుతున్న శక్తి అది తిరుగుతున్నప్పుడు మనం ఇటు వెళ్ళినప్పుడు ఆ అయస్కాంత శక్తికి ఎదురు వెళుతుంటాం మనం అప్పుడు మనకి మన ఆ శక్తిని ఎదుర్కొంటే మన యొక్క మనలో కొంత శక్తి ఉంటుంది మన బతికి ఉన్న ప్రతి ప్రాణిలోనూ కొంత అయస్కాంత శక్తి ఉంటుంది ఈ దివ్య శక్తి ఈ శక్తి ఆ శక్తి ఎదురయ్యి అప్పుడు కొంత స్టెబిలిటీ వస్తుంది ఆ శక్తి కొంత స్టేబుల్ అవుతుంది అంటే మనస్సు యొక్క ప్రశాంతతకు మనస్సు నిలకడగా ఉండడానికి ఈ శక్తి కారణమవుతూ ఉంటుంది అందువల్ల ప్రశాంతమైనటువంటి మనస్సు మనకు ఉండడం మన ఆలోచనలలో ఒక స్టెబిలిటీ రావడం మనం స్టేబుల్గా ఆలోచించగలగడం ఈ ప్రదక్షిణ కార్యక్రమంలో వస్తుంది స్టేబుల్గా ఎప్పుడైతే ఆలోచించామో మనం చేసిన గతం తాలూకు తప్పుల గురించి గుర్తుపెట్టుకుంటాం ఇక చేయకుండా ఉంటాం వాటికి పరిష్కారం ఆలోచిస్తాం ఆయా పరిష్కారాలు చేస్తాం మంచినే తిరిగి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అలాగా పాపాలను కడుక్కునే ఉపాయాలు మనకు తోస్తూ ఉంటాయి మరి మనం ఆత్మప్రదక్షిణ చేసినప్పుడు కుడిపక్కకు తిరిగితే ఆపోజిట్గా తిరుగుతాం కదా అంటే సూర్యుడు భూమిలా తిరుగుతున్నప్పుడు మనం అనుకూలంగా తిరిగినట్టు అవుతుంది కదా అనిపిస్తుంది అప్పుడు మనం కుడిపక్కకు తిరిగినప్పుడు మనం ఎలా ప్రదక్షిణం చేస్తున్నప్పుడు భూమి ఎలా తిరుగుతున్నప్పుడు మనం అనుకూలంగా తిరిగినట్టు అనిపిస్తుంది అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ భూమి యొక్క అంటే మనంతరం మనం భ్రమణం వేరు పరిభ్రమణం వేరు అందుకని భ్రమణం చేసేటప్పుడు ఈ శక్తి ఇక్కడ స్టేబుల్ చేస్తుంది మనల్ని అంటే ఆ కిరణాలు పడే దిశ వ్యతిరేకంగా ఉంటుంది అలా పరిభ్రమణం చేసేటప్పుడు ఎదురుగా వస్తుంది ఇలా చేసేటప్పుడు మనకు అనుకూలంగా వస్తుంది అందువల్ల ఎప్పటికైనప్పటికీ కూడా మన మన అంటే మనంతటా మనం ఇంట్లో ప్రదక్షిణం చేసినప్పుడు ఆత్మ ప్రదక్షిణం అంటే మనలో ఉండే ఆత్మలో ఉండేటువంటి శక్తికి అంటే మనలో ఉండే జీవశక్తి జీవించి ఉండే వ్యక్తిలో ఉండేటువంటి జీవశక్తి మనలో ఉండే చైతన్య శక్తి ఏదైతే ఉందో దాని చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు దాని దానిని స్థిరపరుస్తూ ఉంటాం ఆత్మ ప్రదక్షిణం చేసినప్పుడు అలాగే దైవ ప్రదక్షిణం చేసినప్పుడు అంతరిక్షణ నుంచి వచ్చేటువంటి శక్తిని మన శక్తితో స్టేబుల్ చేస్తూ ఉంటాం ఈ రెండు ఈ ప్రదక్షిణాల్లో ఉండే తేడాలు కనుక ఈ ప్రదక్షిణ విధిలో మనకు మానసికమైనటువంటి ప్రశాంతత స్థిరత్వం ఏర్పడి మన మంచి ఆలోచన మనకి దక్కేటువంటి అవకాశం ఉంటుంది అంతక్రితం దైవ పూజ అంతా చేసి ఆఖరిని ప్రదక్షిణ చేస్తూ ఉంటాం పూజ చేసినప్పుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేసి దర్శనం చేసుకుంటూ ఉంటాం అంటే ప్రదక్షిణం ద్వారా ఎక్కడైనప్పటికీ స్థిరమైన మనస్సుని ఏర్పాటు చేసుకుని దర్శన అనంతరం కానీ పూజ అనంతరం కానీ దర్శనం ముందు కానీ చేసుకోవడం ద్వారా స్థిర స్థిరమైన మనస్సుతో స్థిరమైన నిర్ణయాలతో మనం మంచి సాధన వైపు మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంది కనుక ప్రదక్షిణమైనటువంటిది పాపాలను పోగొట్టడం స్థిరత్వాన్ని ప్రసాదించడం జరుగుతూ ఉంటుందంటూ నమస్కారం స్వస్తి